హలో అండి, వెల్కమ్ టు జ్యోతి కోనసీమ. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపల్లెం అనే విలేజ్లో ఉన్నాము. రావులపల్లెంలో ఉన్న అరటికాయల మార్కెట్ చాలా పెద్దది. చుట్టుపక్కల ఉన్న రైతులందరూ 20 మండలాల నుంచి డైలీ అరటికాయలు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఈ మార్కెట్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసాద్ అండి, నేను రావులపల్లెం అరటి మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ రైతులు నేరుగా తెచ్చుకునే అవకాశం ఒక 20 సంవత్సరాల క్రితమే గవర్నమెంట్కు కలగజేసింది. ఇక్కడ ఈ మార్కెట్ మన ఆసియాలోనే పెద్ద మార్కెట్, అంటే మన ఇండియాలోనే బాగా పెద్ద మార్కెట్ రావులపల్లెం అరటి మార్కెట్. ఇక్కడికి అనేక రకాలైన అరటికాయలు వస్తుంటాయి. అనేక రకాలంటే ఒక 10 రకాల దాకా వస్తుంటాయి. ఒక కూర, పచ్చ, ఎర్ర చక్కెరగేలి, చక్కెరగేలి, గుడిబెక్కిసు, వంక, అముత్తుపని, ఇలాగ అనేక రకాల అరటిలో ఎన్ని రకాలు అన్ని రకాల కాలాన సరిపడి వస్తూ ఉంటాయి. ఈ మార్కెట్ కాలంలో ఒకలాగా అమ్ముతూ ఉంటుంది. ఉన్న కాలంలో అంటే ఇక్కడ మనకి ఏప్రిల్ కానించి ఆగస్టు నెల ఆఖరి దాకా కూడా ఈ మార్కెట్లోనే ఎక్కువ శాతం అన్ని రకాల అరటికాయల్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి బీహార్, బెంగాల్, ఒరిస్సా, నేపాల్ అన్ని అన్ని రాష్ట్రాలు కూడా, బీహార్, బెంగాల్, నేపాల్, ఇలా మద్రాసు, కర్ణాటక, తమిళనాడు మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా అరటికాయలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎర్ర చక్కెరగేలి బాగా మద్రాసుకి బాగా ప్రత్యేకమైన ఇక్కడ పంట. కాలంలో పర్పర్ కూడా మంచి సూపర్ క్వాలిటీ రావులపల్లెం ఏరియాలో వస్తుంది. ఇక్కడ ఒక 20 మండలాల నుంచి వస్తాయండి గెల్ల రావులపల్లెం. ఎవరు సాగుతైనా సరే, ఏ రాష్ట్రం నుంచి వచ్చి అయినా సరే ఇక్కడ కొనుక్కోవచ్చు. గవర్నమెంట్కి 80 పైసలు గెలగంటికి సెస్ కట్టి మనం నేరుగా కొనుక్కోవచ్చు. ఇక్కడ దళారీ వ్యాపారం కానీ ఏమి ఉండదు. రైతు దగ్గర మనం నచ్చిన రేట్ కొనుక్కుని మనం నచ్చిన మార్కెట్ చేసుకుని అలా పట్టుకెళ్లే అవకాశం. ఇది జాతీయ రహదారి పక్కన ఉన్నది కాబట్టి ట్రావెలింగ్ ఛార్జ్ కూడా మనకి అనుకూలంగా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలానికి సరిపడగా ఉండి మార్కెట్లు ఇప్పుడు పాడైపోయినాయి. ఇదివరకంటే అరటి రావులపల్లెం మార్కెట్లోనే బాగా ఈ రోజులు ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా అరటి పంట ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ లేబర్ ఖర్చు పడలేక, ఎరువులు ఖర్చు పడలేక ప్రతి ఒక్కరు కూడా అరటి మీద ఆధారపడిపోరు. ఇది కూడా ప్రకృతి సరిపడగా పండి పంట ఇది. ప్రకృతి అనుకూలిస్తే కానీ రైతు పండించే అవకాశం లేదు. ప్రకృతి అంటే గోదావరి రావటం, గాలివాగ రావటం, ఇలాంటివి వచ్చినప్పుడు రైతు బాగా నష్టపోయే పరిస్థితి. గత 2 సంవత్సరాలు కూడా రైతులు బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం కూడా మొదటిదాకా మార్కెట్ పాడైపోయింది. ఇప్పుడే కొద్ది కొద్దిగా అమ్ముతుంది మార్కెట్. ఈ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. ఎవరైనా సరే వచ్చి కొనుక్కోవచ్చు. ఇక్కడ రైతుకి లాభం వస్తే అమ్ముకుంటాడు. అదే అలాగే రకంగా సాగుదారికి గిట్టుబడి మార్కెట్కి వేసాక మనకి అనుకూలంగా ఉంటుందా అంటే కొనుక్కుంటాడు. ఎవరికి నచ్చిన వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. గవర్నమెంట్ అవకాశం ఇక్కడ కలిగేసింది. ఇది రావులపల్లెం మార్కెట్. ఈ సైకిల్ ఉందంటే ఇవాళ మార్కెట్లో 2000 వెళ్తుందమ్మా. ఈ సైకిల్ ఉందంటే 1400-1500 వెళ్తాయి. అలాగా మార్కెట్ ఓ నిమిషానికి ఒక మార్కెట్ ఉంది. బాగా ఎక్కువ సరుకు వచ్చిందంటే కొంచెం డౌన్ ఉంటుంది. అదే సరుకు కొంచెం తక్కువ వచ్చిందంటే మార్కెట్ రేజ్ అవుతుంది. ఇతర మార్కెట్ రేజ్ గా ఉంది. అడుగుతున్నాడంటే 5 సైకిల్ 10 సైకిల్ తీసుకొస్తాం. ఆ రైతుకి నచ్చిన రేటుకి అమ్మగలుగుతాడు. తక్కువ రేటుకి అయితే అమ్మడం. ఇంకో ఇక్కడికి వేలాది మంది సావకారులు వస్తుంటారు. ఎవడికి నచ్చితే సావకారు అడుగు కొనుక్కుంటాడు. రైతు కూడా నచ్చినోడికి అమ్మకొచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా, కొనుక్కునే వాళ్ళు వేరేగా ఉంటారా? కొనుక్కునే వాళ్ళు రోజు 400-300 మంది వస్తూ ఉంటారు. అలాగే రైతులు కూడా 1000 మంది, 15000 మంది, 1500 మంది అలాగే వస్తున్నారు. ఇక్కడ హోల్సేల్ లో కొంటారు. హోల్సేల్ గా మేము దగ్గర రైతు దగ్గర కొనుక్కుంటాం. రైతుకి నచ్చిన రేటు చెప్తాడు, మాకు నచ్చితే రైతుకి నచ్చిన రేటుకి అయితే ఇస్తాడు. మేము అడిగితే ఇవ్వడం అది ఫస్ట్. ఓకే, థ్యాంక్స్ అంకుల్. Thank you.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.